హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మీకు మంచి విషయం నేను చెప్పబోతున్నాను. కరోనా నుంచి మనం రక్షించుకోవడానికి చేయాల్సిన రెండు అతి ముఖ్యమైన బాధ్యతలను మీకు చెప్పబోతున్నాను. ఒకటి, మాస్క్ ధరించడం. మీరు కంపల్సరీగా బయటకు వెళ్ళినప్పుడు లేదా సొసైటీలో తిరుగుతున్నప్పుడు, అలాగే గుంపులు గుంపులుగా తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. మాస్క్ను ఈ విధంగా ధరించండి, ఓకేనా? మాస్క్ని ఇలా ధరించడం, అలాగే ఇలా ధరించడం, అంటే ముక్కు నోరు నోరున ఒకదాన్ని కవర్ చేయడం, అలాగే ముక్కు నోరు వేసి ఈ గడ్డానికి పెట్టుకోవడం, ఇలా మాస్క్ ధరించకండి. దయచేసి మాస్క్ని ఫుల్గా ముక్కు నోరు కవర్ చేసుకోవాలని ఇలా చేసుకోండి. వీలైతే కళ్ళజోళ్ళను కూడా ధరించండి, ఎందుకంటే కరోనా వైరస్ ముక్కు నోరు కంటి ద్వారా మనకు వ్యాప్తి చెందుతుంది, ఓకేనా? మాస్క్ను ధరించడం కంపల్సరీగా మీరు చేయండి. ఎప్పుడైతే మీరు బయటకు వెళ్తున్నారో ఏమైనా పని మీద, వీలైనంత వరకు బయట చిన్న చిన్న పనులను వాయిదా వేసుకోండి. అనవసరంగా బయట తిరగవద్దు. ఒకవేళ మీరు అత్యవసరం మేము పోవాలి, కంపల్సరీ పోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి దయచేసి, ఓకేనా? కరోనా నుంచి మనం రక్షించుకోవడానికి ఇది ఒక్కటే మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని. దేశభక్తి అంటే జెండావందనం రోజు జెండా సెల్యూట్ చేయడం కాదు, ఈ కరోనా సిచ్యువేషన్లో మాస్క్ ధరించడమే నిజమైన దేశభక్తి. దేశాన్ని మీరు కాపాడినట్లే అవుతుంది, ఓకేనా? రెండో విషయం, మీరు ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా మీరు వేరే వాళ్ళని చేతుల ద్వారా కలిసిన వెంటనే శానిటైజేషన్ చేసుకోండి. చేతికి కంపల్సరీగా శానిటైజేషన్ చేసుకోండి. శానిటైజేషన్ చేసుకోవడం వల్ల కరోనా వైరస్ మీ హ్యాండ్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు, ఓకేనా? అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎప్పుడైతే మీరు ఒక గుంపులు గుంపులుగా వెళ్ళినప్పుడు ఉండే సమూహం, అంటే కొట్ల దగ్గర, మార్కెట్, లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినా, సామాజిక దూరాన్ని మినిమం 5 ఫీట్స్ దూరాన్ని పాటించండి. మీరు పాటించకపోయినా అక్కడ బాక్స్ తీసి ఉంటారు, 5 ఫీట్స్ 5 ఫీట్స్, అక్కడ పెట్టిన రూల్స్ పాటించండి. ఖచ్చితంగా ఈ మూడు, అయితే మాస్క్ ధరించడం, అలాగే శానిటైజర్ వాడటం, ఈ సామాజిక దూరాన్ని మూడు పాటించడం వల్ల కరోనా వైరస్ని మన ద్వారా కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే వీలైనంత వరకు వ్యాక్సినేషన్ వేయించుకోండి. వీలైనంత వరకు ప్రభుత్వాలు చాలా ప్రయత్నిస్తూ ఉన్నాయి అందరికి వ్యాక్సినేషన్ చేయాలని. సో ఖచ్చితంగా ఎంత వీలైనంత వరకు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని నేను మీ వ్యూవర్స్ని కోరుతున్నాను, ఓకేనా? మాస్క్ అండ్ శానిటైజర్ కంపల్సరీ వాడండి. దయచేసి వీటిని నిర్లక్ష్యం చేయొద్దు. ఈనాడు కరోనా వైరస్ బాగా పెరగడానికి కారణం వ్యాక్సినేషన్ వేయడం ఒకటే కాదు, ఇది మనం ఏదైతే ఉన్నామో ప్రజలు మాస్క్ ధరించకపోవడం ఒకటి, రెండు ఈ శానిటైజర్ వాడకపోవడం, మూడు ఈ సామాజిక దూరం పాటించకపోతే, ఈ నాలుగు ఐదు నెలల్లో మనం విచ్చల విచ్చలు తిరగడం వల్ల ఇది జరిగింది. సో మాస్క్ని ఖచ్చితంగా ధరించండి. మరి సెకండ్, శానిటైజర్ ఖచ్చితంగా వాడండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హీరో ఆఫ్ సైన్స్.